తత్వాలు తన్ను తానే తెలుసుకునే పరమార్థాన్ని బోధించి భగవంతుని సాన్నిధ్యం చేరుకునే మార్గాన్ని చూపిస్తాయి. ఆంధ్రదేశంలో వాడవాడల జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి తత్వాలు ఎందరో పాడుకుంటారు. వాటిలో కొన్ని ఏరి జయసింధూరి క్యాసెట్ కంపెనీ వారు భక్తితో సమర్పిస్తున్నారు. వీటిని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. గానం జానపద బ్రహ్మ కె మునయ్య, జే గిరిజ, లలితా సాగరి. సంగీత దర్శకత్వం యు మల్లికార్జున శర్మ. లేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బతుక నిర్తూరు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బతుక నిర్తూరు. చెప్పలేదంటనకపోయేరు తప్పదిదిగో గురుని వాక్యము తప్పుదోవల బోవు వారల తప్పరించి మింగు శక్తులు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బతుక నిర్తూరు. తనమున మోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున గొసు మీరేరు. ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గుప్పున దాటిపోయాడు గుర్రపడుగులు ఏరుపడును. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బతుక నిర్తూరు. ఆకు తప్పులు తలచుకున్నారు తర్కాణమైతే తక్కువెక్కువ తెలియని జోక తోడుత తల్లి పిల్లలు జోడు బాసీ అడవులందు. జోక తోడుత తల్లి పిల్లలు జోడు బాసీ అడవులందు కాకి శోకము చేసి ప్రజలు కాయ కసరులు నమిలి చత్తురు. చెప్పలేదంటనకపోయేరు మరులార గురుని చేరి మొక్కితే బతుక నిర్తూరు. ప్రాణమిడిచేరు రాకాసి మూకలు తాకబట్టి కలవరించేరు. ఆకాశం అది ఎర్రబారును ఆరు మతములు ఒక్కటవును. ఆకాశం అది ఎర్రబారును ఆరు మతములు ఒక్కటవును లోకమందలి జనములందరూ నీరు నిప్పున మునిగిపోదురు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బతుక నిర్తూరు. ఏమో ఏమో ఎరుగుతున్నారు ఎందెందు జోచిన యముని పురికే నడవమన్నారు. భూమి మీద ధూము ధాములు పుట్టి పెరిగిన పిమ్మటాను. భూమి మీదను ధూము ధాములు పుట్టి పెరిగిన పిమ్మటాను రామ రామాయణని
వారలు రాలిపోదురు కాలిపోదురు చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బతుకనిత్తురు వెనుకలు గానకున్నారు మూర్ఖులై భువిలో ముందు గతిని ఎరుగకున్నారు కందువాతో పిన్న పెద్దలు కన్ను గానక గర్వములచే కందువాతో పిన్న పెద్దలు కన్ను గానక గర్వములచే మందెమేళములాడు వారిని బంధు బంధుగా గోతురక్కడ చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బతుక నిత్తురు ఈడయైనను కూడదందురు వనగూడినప్పుడు యాడదూచిన వాడు కుందురు వెడుకాతో పోతులూరి వీర భోగవసంతరాయలు వెడుకాతో పోతులూరి వీర భోగవసంతరాయలు ఏడు దీవులు ఏక చక్రము ఏలును బ్రహ్మాండమంతా చెప్పలేదంటనుకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బతుక నిర్తురు ఆ చెప్పలేదంటనుకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బతుక నిర్తురు
చుట్టూ ఉన్నది చందమామ దేహమూల సందు చందమామ పాము తెలియకుండా చుట్టూ ఉన్నది చందమామ దుర్లభమురా సాజన్
పాదుల మీద అంబాయుందన్న అంబాతో దుర్గమ్మ ఆట్లాడునన్న ఆట్లాటలో మంచి అర్థముందన్న ఆట్లాటలో మంచి అర్థముందన్న అర్థమెరిగిన వాడు హరిగురుడు ఎన్న ఈ జన్మమిక దుర్లభమురా ఊరి తా జన్మ సాకారా సద్గురుని గణరా ఈ జన్మమిక దుర్లభమురా జంటాక్రోవులారెంటి నంటియుదన్న అంటియుది మేను మరచియుందన్న మేను మరచి ఘంట నాదమినుమన్న మేను మరచి ఘంట నాదమినుమన్న నాదం విని పొతులూరుని నమ్మియుందన్న దుర్లభమురా ఊరి తా జన్మ సాకారా సద్గురుని గణరా ఈ జన్మమిక దుర్లభమురా ఊరి తా జన్మ సాకారా సద్గురుని గణరా ఈ జన్మమిక దుర్లభమురా కనరాదు మా ఊరు అట్లు కనవచ్చు కనరాదు మా ఊరు ఏ ఊరయ్యమిది ఏ ఊరు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు కర్మజీవులకెల్ల మా ఊరు జీవులకెల్ల మా ఊరు అఖండాధారమై ఉండు మా ఊరు కర్మము తెగితేను మా ఊరు పండు వెన్నెలాలయ్యుండు మా ఊరు పండు వెన్నెలాలయ్యుండు మా ఊరు ఏ ఊరయ్యమిది ఏ ఊరు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు భోగాలు కలిగుండు మా ఊరు జుంటితే నియపల్లె మా ఊరు బహువింతలు కలిగుండు మా ఊరు బహువింతలు కలిగుండు మా ఊరు ఏ ఊరయ్యమిది ఏ ఊరు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు కనకున్నది మా ఊరు కనికానకున్నది మా ఊరు ముక్తి కారణం వయ్యుండు మా ఊరు పాపలానడుమను మా ఊరు బట్ట బయలయ్యుండును మా ఊరు బట్ట బయలయ్యుండును మా ఊరు ఏ ఊరయ్యమిది ఏ ఊరు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు మా ఊరు శృంగారమై
మా ఊరు నా తండ్రి వీరబ్రహ్మం నా ఊరు తండ్రి వీరబ్రహ్మం మా ఊరు ఏ ఊరయ్యం ఇది ఏ ఊరు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు ఏ ఊరయ్యం ఇది ఏ ఊరు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు కంది మల్లయ్యపల్లె మా ఊరు కాల కర్మాల బాపును మా ఊరు కనులెదుట ఉండును మా ఊరు అట్లు కనవచ్చు కనరాదు మా ఊరు ఏ ఊరయ్యం ఇది ఏ ఊరు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు
పద్ధతులని ఎండుతనుంటే వనరుగా చెడుదు ఒరే ఒరే దుఃఖమైన యా వైభవమూర్తిని చూచుతునుండుట సరే సరే ఆ ఒక్క పద్ధతులని ఎండుతనుంటే వనరుగా చెడుదు ఒరే ఒరే దుఃఖమైన యా వైభవమూర్తిని చూచుతునుండుట సరే సరే ఆ చిల్లర రాళ్ళకు మృక్కుతునుంటే చిత్తము జడునుర ఒరే ఒరే చిత్తము నందన చిన్మయ జ్యోతిని చూచుతునుండుట సరే సరే ఆ చిల్లర రాళ్ళకు మృక్కుతునుంటే చిత్తము జడునుర ఒరే ఒరే ఆ చిత్తము నందన చిన్మయ జ్యోతిని చూచుతునుండుట సరే సరే మునిగి గొనుగుతునుంటే నిలకడ చెడునుర ఒరే ఒరే నీటిలో మునిగి గొనుగుతునుంటే నిలకడ చెడునుర ఒరే ఒరే నీలోయుండే నిర్మల జ్యోతిని నిండుగా జ్యోతుట సరే సరే నీలోయుండే నిర్మల జ్యోతిని నిండుగా జ్యోతుట సరే సరే ఆ చిల్లర రాళ్ళకు మొక్కుతునుంటే చిత్తము జడునుర ఒరే ఒరే చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుతునుండుట సరే సరే ఆ చిల్లర రాళ్ళకు మొక్కుతునుంటే చిత్తము జడునుర ఒరే ఒరే చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుతునుండుట సరే సరే గురువుల పంచను చేరితే భావము చెడునుర ఒరే ఒరే బాధ గురువుల పంచను చేరితే భావము చెడునుర ఒరే ఒరే భావము నందున పరబ్రహ్మమును చూచుతునుండుట సరే సరే ఆ భావము నందున పరబ్రహ్మమును చూచుతునుండుట సరే సరే ఆ చిల్లర రాళ్ళకు మొక్కుతునుంటే చిత్తము జడునుర ఒరే ఒరే ఆ చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుతునుండుట సరే సరే ఆ చిల్లర రాళ్ళకు మొక్కుతునుంటే చిత్తము జడునుర ఒరే ఒరే ఆ చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుతునుండుట సరే సరే అడవులు తిరుగుతునుంటే బుద్ధులు చెడునుర ఒరే ఒరే భూములు అడవులు తిరుగుతునుంటే బుద్ధులు చెడునుర ఒరే ఒరే బుద్ధిలు ఉండే పున్నమ చంద్రుని చూచుతునుండుట సరే సరే ఆ భూములు అడవులు తిరుగుతునుంటే బుద్ధులు చెడునుర ఒరే ఒరే బుద్ధిలు ఉండే పున్నమ చంద్రుని చూచుతునుండుట సరే సరే ఆ చిల్లర రాళ్ళకు మొక్కుతునుంటే చిత్తము జడునుర ఒరే ఒరే చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుతునుండుట సరే సరే ఆ చిల్లర రాళ్ళకు మొక్కుతునుంటే చిత్తము జడునుర ఒరే ఒరే ఆ చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుతునుండుట సరే సరే వీరయ్య చెప్పిన వాక్కును నమ్మితే వివరము తెలియుర ఒరే ఒరే వీరయ్య చెప్పిన వాక్కును నమ్మితే వివరము తెలియుర ఒరే ఒరే వివరము నందలి విగ్రహమూర్తిని చూచుతునుండుట సరే సరే వివరము నందలి విగ్రహమూర్తిని చూచుతునుండుట సరే సరే ఆ చిల్లర రాళ్ళకు మృక్కుతునుంటే చిత్తము జడునుర ఒరే ఒరే ఆ చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుతునుండుట సరే సరే ఆ చిల్లర రాళ్ళకు మృక్కుతునుంటే చిత్తము జడునుర ఒరే ఒరే ఆ చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుతునుండుట సరే సరే కలికాల మహిమలు విందామయ్యా నంద
విందామయ్యా గురుడనందామయ్యా కలికాల మహిమలు విందామయ్యా బ్రహ్మంగారు వేదం మటస్తారు ఇంటింటికిద్దరిని కంటారయ్యా వీర బ్రహ్మంగారు వేదం మటస్తారు ఇంటింటికిద్దరిని కంటారయ్యా తాటి చెట్టు మీద తాబేలు పోయంగ తాటి ఎత్తు గంగ పొంగేనయ్యా నందామయ్య గురుడ నందామయ్య కలికాల మహిమలు విందామయ్య ఆ నందామయ్య గురుడ నందామయ్య కలికాల మహిమలు విందామయ్య రావి చెట్టు మీద రాజసం పూస్తాది రాజుల కురణ యుద్ధం వస్తాదయ్య రావి చెట్టు మీద రాజసం పూస్తాది రాజుల కురణ యుద్ధం వస్తాదయ్య వరి కోడు తింటారు వరుసలు మార్చేరు పెనిమిటిని పేరెత్తి పిలిచేరయ్య నందామయ్య గురుడ నందామయ్య కలికాల మహిమలు విందామయ్య నందామయ్య గురుడ నందామయ్య కలికాల మహిమలు విందామయ్య వారంత ఇక పెరిగి వారంత ఎంపల్ చెట్టుకు నిచ్చనిస్తారయ్యా ఇక పుట్టే వారంత ఇక పెరిగి వారంత ఎంపల్ చెట్టుకు నిచ్చనిస్తారయ్యా ఎన్ని చెప్పిన గాని ఎన్ని చేసిన గాని బ్రహ్మము చెప్పింది జరిగేనయ్యా నందామయ్య గురుడ నందామయ్య కలికాల మహిమలు విందామయ్య నందామయ్య గురుడ నందామయ్య కలికాల మహిమలు విందామయ్య ఈశాన్యమున నుండి విషగాలి వచ్చియు విపరీత నరులంత చచ్చేరయ్య ఈశాన్యమున నుండి విషగాలి వచ్చియు విపరీత నరులంత చచ్చేరయ్య కపటాకిరాతకుల ఖండించి వేయను కలికావతారుడు వచ్చేనయ్య నందామయ్య గురుడ నందామయ్య కలికాల మహిమలు విందామయ్య నందామయ్య గురుడ నందామయ్య కలికాల మహిమలు విందామయ్య పెట్టుకుని తల్లడిల్లే కాలం వచ్చేనయ్యా తల్లులు బిడ్డలు తగవులు పెట్టుకుని తల్లడిల్లే కాలం వచ్చేనయ్యా కళ్ళగాది మాట ఎల్లయూ సాక్షిగా గద్దనుడి పీకాకి తన్నేనయ్యా నందామయ్య గురుడ నందామయ్య కలికాల మహిమలు విందామయ్య నందామయ్య గురుడ నందామయ్య కలికాల మహిమలు విందామయ్య బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము రెక్క ముక్కు లేని పక్షి రేయి పవలు తపసు చేసి ఒక్క చెరువు చేపాలన్నీ ఒకటే మృంగును ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము
వెనకా చుట్టే పురుగు ఇంటిలో అందరిని మింగి చూడా వచ్చిన వారి నెల్ల చూచి మింగిను బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము చేతులు లేనివాడు కడవముంతా చేత బట్టి నిండు బావి నీటినంతా నిగిడి ముంచెను ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము స్వాతి కొంగ వేటలాడుతూ వెంటారాగ తాటునున్న మీను పిల్ల నోట కరిచెను ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము చెప్పినాడు వీరదాసు తప్పు లేఖను ఆత్మతత్వం చెప్పినాడు వీరదాసు తప్పు లేఖను ఆత్మతత్వం గొప్పవారు దీని భావం విప్పితాలును ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము